నిన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు తమను రక్షించండి, మా పార్టీ నాయకులను రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి అంటూ గవర్నర్కి ఒక ట్వీట్ అయితే చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న దాడులు కానీ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, కొన్ని చోట్ల గ్రామ వార్డు సచివాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారట టీడీపీకి చెందిన నాయకులు. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. రేపొద్దున్న ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కూడా ఈ దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనేది వాస్తవానికి దాడులు జరుగుతాయని ముందే ఊహించారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించారు. కాకపోతే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతం గవర్నర్ అధీనంలోనే రాష్ట్రం ఉంటుంది కాబట్టి గవర్నర్కి ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు పరిస్థితులకు కారణం ఎవరనేది నిజంగా అటువంటి అల్లర్లను అయితే అరికట్టాలి. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు, సపోర్ట్ చేయరు. కాకపోతే ఇంత దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, ఈ దాడులు రాజ్యం, కక్షపూరిత రాజ్యాలు, ఈ కక్షపూరిత దాడులు, ఈ ప్రతీకార చర్యలు మధ్యలో ప్రజలైతే బలైపోతున్నారు. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసే వరకు వచ్చింది పరిస్థితి అంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ అనే భయం అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మొదలైంది.